ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు టీఆర్ఎస్ టీపోర్ను తెచ్చిపెట్టాయి. నలుగురు మంత్రులున్నా రెబెల్స్ బెడదను తప్పించలేకపోయారు. ముఖ్యంగా ఇద్దరు మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్ సొంత నియోజకవర్గ కేంద్రాలైన కరీంనగర్ కార్పొరేషన్, హుజూరాబాద్ మున్సిపాలిటీలతో పాటు మిగతా చోట్ల స్వతంత్రులుగా బరిలో ఉండడం ఇన్ఛార్జీలకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, సిరిసిల్లలో విత్డ్రా చేసుకోవాలని నేతల బుజ్జగింపు, బెదిరింపులకు సంబంధించిన ఆడియో వీడియోలు వైరల్ కావడం కలకలం రేపుతున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు 14 మున్సిపాలిటీల్లో డివిజన్లు, వార్డులు కలిపి 461 ఉన్నాయి. సుమారు 5,000 వరకు నామినేషన్లు వచ్చాయి. టీఆర్ఎస్ నుంచే అత్యధికంగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. రామగుండం, మిగతా 14 మున్సిపాలిటీల్లో నామినేషన్ల విత్డ్రాల చివరి రోజు బీఫామ్లు అందజేయగా పెద్ద సంఖ్యలో రెబల్స్ బయటకొచ్చారు. అంతకంటే ముందే 4 రోజులుగా ఆశావహులను అనేక రకాలుగా బుజ్జగించారు. పార్టీలో పదవులు, కార్పొరేషన్ పదవులు ఇస్తామని, లేకుంటే డబ్బులు, ఇతర కాంట్రాక్టు పనుల వంటి ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరీ మొండికేసిన వారిని బెదిరింపులకు పాల్పడ్డట్లుగా బయటపడుతోంది. అయినప్పటికీ నామినేషన్ విత్డ్రా తర్వాత మంత్రుల ఇలాకాల్లో పెద్ద సంఖ్యలో రెబల్స్ పోటీలో ఉన్నారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో హుజూరాబాద్, జమ్మికుంటలో 30 వార్డులుండగా 15 వార్డుల్లో రెబల్స్ పోటీకి దిగారు. ఒక్కో వార్డులో ఇద్దరు ముగ్గురు బరిలో నిలిచారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ సర్ది చెప్పిన 50 డివిజన్లలో 3 చోట్ల కీలక నాయకులే రెబెల్గా పోటీ చేస్తుండటం వారికి తలనొప్పిగా మారింది. అందులోనూ ఎమ్మెల్యేలకు ప్రధాన అనుచరులు, దగ్గరి బంధువులే పోటీ చేయడంతో మింగుడు పడటం లేదు. మంతనిలోని జెడ్పీ చైర్మన్ అనుచరుడే 5వ వార్డులో రెబెల్గా పోటీ చేస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై జగిత్యాలలో తొలిసారి టీఆర్ఎస్ ను గెలిపించిన మాజీ ఎంపీ కవిత ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో పత్తాలేరు. ఈ జిల్లాలోని జగిత్యాల, రాయకల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆశాబహులను బుజ్జగించడంలో వైఫల్యం చెందడంతో ఎక్కువ సంఖ్యలో రెబల్స్ పోటీలో ఉన్నారు. మొత్తానికి కరీంనగర్, నిజామాబాద్లలో టీఆర్ఎస్ నేతల మధ్య అంతరాలతో పార్టీలో ఇంటిపోరు తారాస్థాయికి చేరింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.